ఊర్ల గురించి ఒక 5 నిమిషాలు ఆలోచించండి. మీ ఊర్లో మీ ఇల్లు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంకొక ఇల్లు, మీ ఊర్లో మీ నాన్న లేకపోతే మీ చిన్నాన్న, మీరు మీ చిన్నాన్న చంద్రగిరికి మారినట్లయితే ఇంకా గ్రామంలో ఉన్నటువంటి మీ చిన్నమ్మ ఎలా ఉంది, లేకపోతే మీ తమ్ముడు ఎలా ఉన్నాడు, మీ ఇంటి పేరువాడు ఎలా ఉన్నాడు, మీ బంధువు ఎలా ఉన్నాడు, తిరిగి వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊర్లో నీళ్లున్నాయో లేవో, చంద్రగిరిలో లేకపోతే తిరుపతిలో సెటిల్ అయిపోతే అక్కడ నీళ్ళు వస్తూ ఉండొచ్చు, కానీ ఈ ఊర్లో ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రామం ఎలా నేను చెప్తుంది, మీ ఊరు జన్మభూమి అనే ఒక కార్యక్రమం, దీన్ని తిరిగి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చే ఒక పెద్ద నైపుణ్యం కలిగినటువంటి, ఇది ఎక్కడో చైనాలో జరిగి ఉండవచ్చు, ఇది ఎక్కడో జపాన్ లో జరిగి ఉండవచ్చు, భారతదేశంలో జన్మభూమి అనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేరు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అధికారులు ఏదో భయపడో, రాజకీయ నాయకులకో ప్రభుత్వానికో కాదు, అధికారులు కూడా వాళ్ళ బాధ్యతనే, ఇది ఒక సామాజిక స్పృహ ద్వారా లేకపోతే ఉచ్చమాల ద్వారా ఎదిగినటువంటి మీ ఆఫీసర్ కూడా మీ దగ్గరే ఉన్నాడు. వీళ్ళు ఏదో ఏబిబిఎస్ ద్వారా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఉద్యమాలు తెలుసు, సమాజం తెలుసు, మొత్తం సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసు. రాజకీయ నాయకులు కాకపోయినప్పటికీ ఉద్యోగస్తులుగా చాలా అంశంలో ప్రజల పక్షాన్ని ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎలా పనిచేయాలి అనే తపన పడుతున్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి ఉద్యోగస్తులతో ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నటువంటి అనేకమైన ప్రతిజ్ఞ, మీరందరూ కూడా నాకు తెలిసి ఈ ప్రతిజ్ఞ కూడా చదువుతారు. ఈ ప్రతిజ్ఞ మామూలుగా స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లోనో హై స్కూల్లోనో ఒకసారి చేస్తుంటాం, మీరందరూ కూడా చదువుకొని బయటకు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు మనలో ఉన్నటువంటి సంకల్పం ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి సంకల్పం ఏంటి, తిరిగి మళ్ళా ఇలాంటి ప్రతిజ్ఞ మీ ఊరు కోసం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ఒక్కసారి మీరు ఆలోచించమని మేము కోరుతా ఉన్నా. రాజకీయాన్ని తీసి కొన్నిసార్లు పక్కన పెట్టండి. ఈ రాష్ట్రం ఎదగాలన్నా, ఈ దేశం ఎదగాలన్నా, మీ ఊరు ఎదగాలన్నా, మీ నియోజకవర్గం ఎదగాలన్నా అందరూ కూడా సమూహంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఒక గ్రామంలో మంచినీళ్ళు లేకపోతే ఆ ఊరికి కావలసిన చెరువు ఉన్నదా, లేకపోతే ఆ ఊరికి కావాలన్న రోడ్లు ఉన్నదా బస్సు రావడం కోసం, ఆ ఊరికి అవసరాలు తీర్చడం కోసం ఒక ఆసుపత్రి ఉన్నదా, ఆ ఊరికి ఏమైనా కూరగాయలు మార్కెట్ ఉన్నదా, ఇవన్నీ కూడా చర్చించి మీరు తీసుకోవాల్సినటువంటి, ప్రతి గ్రామం కూడా ఒక టౌన్ లాగా తయారు కావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఫైబర్ గ్రిడ్ అనే దాన్ని ఒకదాన్ని ఈ మధ్యకాలంలో ప్రధాన రాష్ట్ర బస్సు తోటి ఓపెన్ చేయిస్తే 149 రూపాయలు ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే మీ ఇంట్లోకి టెలిఫోన్ వస్తుంది, మీ ఇంట్లోకి కంప్యూటర్ వస్తుంది, మీ ఇంట్లోకి ల్యాప్టాప్ వస్తుంది, సెల్ ఫోన్ వస్తుంది, వీటన్నిటిని వాడుకోండి. మీ ఇంట్లో రెండు టీవీలు ఉన్నట్లయితే ఒక టీవీలో ఒక సినిమా, ఇంకొక టీవీలో ఇంకొక లైబ్రరీ, ఇలాంటివి కూడా చూసుకునే అవకాశాన్ని 149 రూపాయలకి ప్రపంచం మొత్తం తీసుకొచ్చి మీ ఇంట్లో పెడుతున్నటువంటి ఒక విధానం కనబడుతుంది. ప్రపంచం మొత్తం ఒక విలేజ్ గా మారిపోతున్నటువంటి నేపథ్యంలో చేస్తున్నటువంటి ఒక దీన్ని ఒక యజ్ఞంగా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా చూడమని నేను కోరుతా ఉన్నా. ఈ యజ్ఞాన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని ఏ విధంగా ప్రతిజ్ఞ చేయాలి, వీటన్నిటిని నెరవేర్చాలంటే ముందుగా మనం చేయాల్సిన అంశాలు ఏంటి, ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి పెట్టది కాదు, ఈ రాష్ట్రం మొత్తం తీసుకోవాల్సినటువంటి అనేకమైన అంశంలో భాగంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దేశంలో ఒక వినూత్నమైన మార్గాన్ని చూపించడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక విజన్ పెట్టుకుని ఆ విజన్ ప్రకారం చేస్తున్నటువంటి జన్మభూమి మన ఊరు అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసే సంవత్సరానికి ఒకసారి వచ్చినా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి ముందు పండుగ రూపంలో చూస్తున్నా, మీ ఊర్లో కోలాటం కానీ, మీ ఊర్లో రంగరంగులు కానీ, మీ ఊర్లో ముగ్గురు పోటీలు కానీ, మీ ఊర్లో ఆటల పోటీలు కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి ఖోఖో కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి కోచి మంచి ఆట కానీ, మళ్ళా మొత్తాన్ని మీ గ్రామం చుట్టూ చుట్టి మీరు పట్టణంలో ఉన్నా లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నా అందరూ కూడా ఒకసారి మీ గ్రామాల గురించి ఆలోచించండి. తిరిగి మళ్ళా సంపాదించుకున్న కానీ అది డబ్బైనా తెలివైనా లేకపోతే అధికారమైనా తిరిగి మన గ్రామానికి ఉపయోగించి ఒక పద్ధతిలో తీసుకొస్తున్న విధానమే ఈ రోజు మన ముందున్నటువంటి జన్మభూమి మన ఊరు అనే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రకరకాలుగా అధికారులు మీ దగ్గరికి వచ్చారు. ఒక సమస్య మీది కావచ్చు, ఇంతమంది అధికారులు ఆ సమస్యను తేల్చడం కోసం, ఆ సమస్యకి పరిష్కారం చూపడం కోసం మీ ముందు చేతులు పెట్టుకుని నిలబడి మీరు చెప్తున్న అన్ని కూడా వింటున్నటువంటి నేపథ్యం వస్తున్న దాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ముఖ్యమంత్రి గారు తన ఆలోచనకు పదులు పెట్టే క్రమంలో తన ఆలోచనకి చేతుడు వాదుడుగా మీ ఆలోచన కూడా ఉండాలి. గ్రామం నుంచి ఆలోచన మొదలు కావాలి. కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ఆయనందరం కూడా సరైన పద్ధతిలో పనిచేయాలి. కాబట్టి ఆ పద్ధతిని ఏర్పాటు చేసుకోవడం కోసమే ఏర్పాటు చేసినటువంటి జన్మభూమిగా కొన్ని భావించండి. జన్మభూమి ఇది ప్రభుత్వం ఇస్తే ఏదో చేసేదిలే పోయేదనే కాకుండా ఇదంతా కూడా మనకు సంబంధించిన అంశం,
మన కుటుంబానికి సంబంధించింది, మన గ్రామానికి సంబంధించింది, మన నియోజకవర్గానికి సంబంధించింది, మన రాష్ట్రానికి సంబంధించింది. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన మన తరఫున ఆలోచిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయనగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కనబడుతున్నారు. కాబట్టి జన్మభూమికి అలాంటి ప్రాధాన్యతను సంతరించుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇంత సమయం అయినా సరే ఈ గ్రామ సమస్యల్ని మీరు వినిపించడం కోసం, వినటం కోసం అందరూ కలిసి కూర్చొని ఇదిగో నేను లేకైనా సరే నా కోసం వెయిట్ చేసిన మీ అందరికీ ఈ సభను మాట్లాడే అవకాశం కల్పించిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.